హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్హితాస్ కిచెన్. ఈరోజు మన్హితాస్ కిచెన్లో నెత్తాల చేపలతోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చేప ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పు, పప్పుచారు లేదా ఉత్తగా అయినా కానీ తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు నెత్తాల చేపలను తీసుకున్నాను. చేపల్ని నీట్గా కట్ చేసేసుకొని వీటిల్ని ఉప్పు మరియు నిమ్మకాయ వేసిన నీళ్ళల్లో కనీసం ఒక 4 నుంచి 5 సార్లు వరకు శుభ్రంగా కడగాలన్నమాట. నిమ్మకాయ వేయడం వల్ల మనకి ఆ చేపలు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. నిమ్మకాయ బదులుగా మీరు వెనిగర్ అయినా వాడుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసారా, నేను వీటికి తోక భాగం తీయలేదండి, అలాగే ఉంచాను. తల భాగం వరకు మాత్రమే తీసేసాను, కట్ చేశాను. లేదు మీకు కింద టెయిల్ పార్ట్ కూడా తీసేయాలి అని అనుకుంటే అది కూడా తీసేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేపలను మ్యారినేట్ చేసుకోవడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 అంగుళాల అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం. నేను ఇక్కడ తీసుకున్నాను కాశ్మీరీ కారం పొడి. మామూలు కారం కన్నా కూడా ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది, అలాగే మంచి కలర్ కూడా ఉంటుంది. అందువల్ల మనకి చేప ఫ్రై చేసినప్పుడు మంచి కలర్ రావడం కోసం నేను ఈ కారం పొడి వాడుతున్నాను. లేదు మీరు ఈ ప్లేస్లో మామూలు కారమైనా వాడుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మరీ కారం ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కోసం మనం 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని వీటిల్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారవ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ చేప ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ కార్న్ఫ్లోర్ మొత్తాన్ని కూడా మసాలా మొత్తంలో కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా తీసేసి మనం చేపల్లో వేసి చేపలకి బాగా పట్టే విధంగా కలిపేసేసి దీన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనము ఫ్రై చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకుందాం. ఈ చేపల్ని నేను షాలో ఫ్రై చేస్తున్నానండి. లేదు మీకు డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చేపల్ని ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసుకుందాం. ఒక్కసారిగా మొత్తం చేపలన్నింటిని ఫ్రై చేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఈ చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో వేసేస్తే అవి చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ చేపల్ని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కింద భాగం మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు 2వ వైపుకు కూడా తిప్పుకొని అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి. 2వ వైపు తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఫోర్క్ కానీ లేకపోతే స్పూన్తో కానీ నిదానంగా తిప్పండి. చూసారా, నేను వీడియో క్లిప్పింగ్లో మీకు చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా నేను తిప్పుతున్నాను ఈ చేపలన్నింటినీ కూడా, లేకపోతే మనకి విరిగిపోతాయి ఇవి. ఇప్పుడు 2వ వైపు కూడా మంచిగా అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేపలు మాడిపోతాయి కాబట్టి మనము లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ 2వ వైపులా ఫ్రై అయిపోయినాయి, మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం వీటిల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ అన్ని చేపల్ని ఫ్రై చేసేసాను. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అండ్ తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా, లోపల నుంచి కొంచెం సాఫ్ట్గా, తింటుంటే ఇంకా తినాలనిపించే వీటిల్ని మనము పప్పు, పప్పుచారు లేకపోతే ఉత్తవైనా ఇలాగే తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.